మొబైల్ మషాలా టాలీవుడ్ రివైండ్ లోకి వెళ్ళిపోదామా? మోసగాళ్ళకి మోసగాడు సినిమా గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసిద్దామా? హీరోగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి కృష్ణ గారు 1969లో పద్మాలయ పేరిట ఒక ప్రొడక్షన్ హౌస్ను స్థాపించి తనదైన స్టైల్లో డిఫరెంట్ మూవీస్ని నిర్మించాలి అని చెప్పి అనుకున్నారు. పద్మాలయ బ్యానర్లో తొలి ప్రయత్నంగా రూపొందించబడినటువంటి అగ్ని పరీక్ష అబౌవ్ యావరేజ్ కావడంతో ఈ సినిమా కొత్త ప్రయోగం చేద్దాం అనుకున్నారు. సరిగ్గా అదే టైంలో మద్రాసులో రిలీజ్ అయినటువంటి మెకానాస్ గోల్డ్ అండ్ గుడ్ బ్యాడ్ అగ్లీ హాలీవుడ్ సినిమాలు కృష్ణ గారి మదిలో కొత్త ఆలోచన వచ్చేలా చేశాయి. ఆ సినిమాల ఆధారంగా తెలుగు వాతావరణానికి అనుగుణంగా ప్రసిద్ధ రచయిత ఆరుద్ర గారితో కౌబాయ్ కథను ఆయన చేయించుకున్నారు. ఈ కథ ఆరుద్ర గారు బాగా కష్టపడి చేసినటువంటిది. బొబ్బిలి యుద్ధం జరిగినటువంటి రోజుల్లో బ్రిటిష్ వారు ఫ్రెంచ్ వారు మన దేశంలో అడుగు పెట్టినప్పుడు ఉన్నటువంటి సంస్థానాల నేపథ్యంలో ఈ కథను ప్రారంభించారు. చిన్న చిన్న సంస్థానాధీశులు సైతం తమను తాము స్వాతంత్రాన్ని వారికి వారుగా ప్రకటించుకోవటం, శాంతి భద్రతల పరిరక్షణ ఆనాడు సరిగ్గా నిర్వహించకపోవటం, దాంతో అరాచక శక్తులు స్వైర విహారం చేయటం లాంటి సిట్యువేషన్స్ సంఘటనలతో ఈ కథ మొత్తం అల్లబడింది. కానీ సినిమా షూటింగ్ కోసం వారు పడ్డ వ్యయ ప్రయాసలు మామూలువి కాదు. ఆ డీటెయిల్స్ అన్నీ మరి కాసేపట్లో చెప్తాను.